कैरेट एंड स्टिक अप्रोच, कैरेट एंड स्टिक अप्रोच इदो किडियम अंटे जातीयम अन्नमाट। दीनि अर्थमेंटे एवरैते पनी बागा चेस्तारो वाळ्ळकु బహుమతులు ఇవ్వడం మరి పని చేయని వాళ్లకు శిక్షించడం అన్నమాట। అంటే ఇది బహుమతి ఇవ్వడము శిక్షించడం అనే రెండు మిక్చర్ అంటే కలయిక అన్నమాట। ఇక ఉదాహరణలు చూద్దాం। ఫస్ట్ వన్, టీచర్స్ యూస్ బోత్ ద క్యారెట్ అండ్ స్టిక్ టు మేక్ ష్యూర్ స్టూడెంట్స్ టు డూ దేర్ వర్క్। సో టీచర్స్ అనేవాళ్ళు బహుమతులు ఇస్తుంటారు, శిక్షిస్తుంటారు విద్యార్థులకు, బాగా చదివే పిల్లలకు బహుమతులు ఇస్తుంటారు, ఇక అల్లరి చేసే పిల్లలకు శిక్షిస్తుంటారు అన్నమాట। సో అందువల్లనే దే యూస్ బోత్ క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ అన్నమాట। సెకండ్ వన్, సమ్ స్కూల్స్ ప్రిఫర్ ద క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్. సో విద్యకు సంబంధించిన ఒక అంశం అయితే కొన్ని స్కూల్స్ చాలా స్ట్రిక్ట్గా బహుమతులు ఇస్తుంటాయి మరియు శిక్షలు కూడా ఇస్తుంటాయి అన్నమాట। కొన్ని స్కూల్ ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటాయి చాలా స్ట్రిక్ట్గా। థర్డ్ వన్, ద గవర్నమెంట్ సేస్ ఇట్ ఫేవర్స్ ఏ క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ టు గెట్ అన్ఎంప్లాయిడ్ యూత్ బ్యాక్ టు వర్క్. నిరుద్యోగంతో ఉన్న యువకులకు ఉద్యోగం ఇవ్వాలి, అంటే వాళ్ళకు బహుమతులు లెక్క ఉద్యోగం ఇవ్వాలి అని గవర్నమెంటు ఆలోచిస్తుంది. ఇక నేను ఉద్యోగం చేయను అన్న వాళ్లకు పనిష్మెంట్ చేయాలని కూడా ఆలోచిస్తుంది. అందుకనే క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ను ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అని చెప్తున్నాను అన్నమాట. ఫోర్త్ వన్, ద గవర్నమెంట్ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ టు రెడ్యూస్ క్రైమ్. ఇక క్రైమ్ను తగ్గించడానికి గవర్నమెంటు బహుమతులను శిక్షలను, అంటే మంచి వాళ్ళకు బహుమతులు ఇవ్వాలి, తప్పు చేసే వాళ్ళను కఠినంగా శిక్షించాలని నిర్ణయం తీసుకుంది అని చెప్తున్నాం అన్నమాట. ఫిఫ్త్ వన్, బీయింగ్ ఏ బాస్ షీ నీడ్ టు అప్లై ద క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ ఎఫెక్టివ్లీ టు డిసిప్లైన్ హర్ జూనియర్ టీమ్ మెంబర్స్. సో ఎవరిని శిక్షించాలి, ఎవరికి బహుమతులు ఇవ్వాలి అనేది ఒక టీం లీడర్గా ఆమెకు తెలిసి ఉండాలి, అప్పుడే ఆమె ఎఫెక్టివ్ టీం లీడర్ అవుతుంది తప్ప అంతకంటే కాదు అని చెప్తున్నాం అన్నమాట. ఇక క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ అనే ఒక ఇడియం ఎలా వాడుకలోకి వచ్చిందో మనం చూసినట్టయితే, పూర్వకాలంలో ఈ గుర్రాలు మీద సరుకులు తీసుకెళ్లేవాళ్ళు, రవాణా చేసేవాళ్ళు. ఇక గుర్రాల ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే ఈ గుర్రాలు నడవకుండా బద్ధకం చేస్తాయో అప్పుడు ఈ ఓనర్స్ ఏం చేసేవాళ్ళంటే క్యారెట్ని తీసుకొని ఆ గుర్రం మూతి దగ్గర ఇట్లా ఊపేవాళ్ళనమాట, అంటే మూతి దగ్గర ఆశ చూపేవాళ్ళు. సో ఆ క్యారెట్ కోసం అది ముందుకు నడుస్తూ వెళ్ళేది అన్నమాట. ఒకవేళ క్యారెట్ చూపించినా కానీ ఆ గుర్రం నడవకుండా అలానే ఉంటే కర్ర తీసుకొని వీపు మీద ఒకటి గట్టిగా కొట్టేవాళ్ళు అనమాట, అదొక పనిష్మెంట్ అన్నమాట. అప్పుడు ఆ గుర్రం నడవక తప్పేది కాదు. సో అందువల్ల క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ ఏంటంటే బహుమతులు ఇవ్వడం, పనిష్మెంట్ ఇవ్వడం, ఈ రెండు మిక్చర్ అన్నమాట. రెండు కలయికనే మనము క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ పద్ధతి అని అంటాం అన్నమాట.